हाय एंडी, वेलकम बैक टू माय चैनल निर्मलास कुक हाउस। ईरोजु कैप्सिकम मसाला करी एला तैयार चेयालो चूद्दाम। इप्पुडु मुंदुगा बांडी पेट्टुकोनी अंदुलो 3 स्पून्स ऑयल वेसुकोवाली। ऑयल कागिंदी, इप्पुडु इंदुलो एंडिमिरपकायलु वेसुकुंदाम। अंदुलोने तालिंपु गिंजलु वेसुकोनी वेयिंचुकोवाली। तालिंपु गिंजलु वेयिपोयिनी, इंदुलो पच्चि मिरपकायलु उल्लिपायलु वेसुकुन्नाम। इदि कोंचेम फ्राई अव्वाली। ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి। అల్లం చిన్నులపై పేస్ట్ వేగిపోయింది, ఇప్పుడు బంగాళ దుంపలు వేసుకుందాం। ఇప్పుడు వీటిని ఆయిల్ లో కొంచెం ఫ్రై అవ్వాలి। ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి। వీటిని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు వీటిలో కరివేపాకు వేసి కలుపుకోవాలి। బంగాళ దుంపలు వేగిపోయినాయి, ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం। ఈ టమాటాలు కొంచెం సేపు మగ్గాలి। ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకుందాం। ఇప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం। వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాం। ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాం। ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం। ఇప్పుడు వీటిని మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులో జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసుకుందాం। ఇందులోనే కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుందాం। ఇప్పుడు దీన్ని కలుపుకొని 5 మినిట్స్ ఉడకనిద్దాం। ఆయిల్ పైకి తేలిందండి, కూర రెడీ అయిపోయింది। ఇంతేనండి, క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్, బై।